వెల్కమ్ బ్యాక్. ఆచితూచి అడుగులు, యోగి తర్వాత ఎవరు? మొత్తానికి ఏదైతే సిఐడి, ఇటు పక్కన ఏసీపీ కూడా ఏ1గా ఉన్న జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్, అలాగే జోగి రమేష్ బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు, వీళ్ళందరూ ఏ1 ఏ2గా కూడా వీళ్ళకి చూసుకొని మొత్తానికి సిఐడి వీళ్ళిద్దరినీ కూడా మరి అదుపులో తీసుకున్నట్టు తెలుస్తోంది. దీని మీద కూడా ఏసీపీ అధికారులు కూడా దీని మీద దర్యాప్తు చేపట్టారు. అంటే ఇందులో జోగి రమేష్ పాత్ర ఎంతవరకు ఉంది అనే దానిపై కూడా మొత్తానికి సరే ఒక జరుగుతున్నది, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. ఇందులో జోగి రమేష్ పాత్ర ఉంది అని తెలిస్తే గనక అతనిపై కూడా కేసు నమోదు చేస్తామని చెప్పారు. సో మొత్తానికి ఏదైతే సిఐడి జప్తులో ఉన్న భూముల్ని, అగ్రిగోల్డ్ భూముల్ని అంబాపురం గ్రామ పంచాయతీలో 87 సర్వే నెంబర్లో ఉంటే, వీళ్ళు 88 సర్వే నెంబర్లో కొని దాన్ని తర్వాత 87లోకి మార్చండి అని చెప్పని ఈయన వీళ్ళ అభ్యర్థన లెటర్ పెట్టడం, వెంటనే మండల గ్రామ సర్వేయర్లు అందరూ కూడా కుమ్మక్క అయిపోయి ఇక ఈయనకి జోగి రమేష్కి ఫేవర్గా చేసిన సందర్భంలో, మరి ఈ నేపథ్యంలో ఎవరైతే ఈ అగ్రిగోల్డ్ సంబంధించిన కేసు వేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి వీళ్ళందరినీ కూడా ప్రస్తుతానికి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తానికి వీళ్ళింట్లో కూడా మొత్తానికి ఈ అధికారులు కూడా వీళ్ళింట్లో కూడా రైడ్స్ జరిగినాయి జోగి రమేష్ ఇంట్లో. అలాగే మరోది చూసుకుంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసులో కూడా మరి దర్యాప్తు సహకరించడం లేదు అన్న వేలో కూడా దీనిపైన కూడా మరి పోలీసుల తరఫున లాయర్ కూడా మాట్లాడడం జరిగింది. ఇది రేపు 22కి వాయిదా వేశారు. సో మొత్తానికి అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలి అనేది మాత్రం పొడిగించారు. ఓ పక్కన జోగి రమేష్కి ఇది కొంత ఓరటైనా కానీ మరో పక్కన కొడుకు బాబాయ్ వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో మరి జోగి రమేష్ తర్వాత ఎవరు ఉండబోతున్నారు? గత వైసీపీ ప్రభుత్వంలో మరి అధికారం చలాయించిన వీళ్ళందరూ కూడా మరి ఇప్పుడు రెడ్ బుక్ అనేది స్టార్ట్ అయిందా, రెడ్ బుక్ ఓపెన్ అయిందా, దీని మీద చట్ట ప్రకారం ఎలా ముందుకు వెళ్తారనే అంశంపై కూడా మిగతా వైసీపీకి చెందిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కూడా ఆందోళన మొదలైంది. దీనికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ అందిస్తారు. సురేష్ గారు, మరి ఇప్పటివరకు జోగి రమేష్, నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు? వైసీపీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు గత ప్రభుత్వంలో చేసిన అవినీతి అక్రమాలు కూడా ఒక్కొక్కటి బయటికి వెలుగులోకి వస్తున్నాయి. మరి దీని తర్వాత ఎవరు ఉండబోతున్నారంటారు? ఎలాంటి చర్యలు తీసుకోబోతుందంటారు కూటమి ప్రభుత్వం? సీతారామరాజు గారు, మీరు చెప్పినట్లుగా గత ప్రభుత్వంలో అంటే గత 5 ఏళ్ల కాలంలో రాజకీయ కక్ష సాధింపుతోటే కేసులు అనేది పెట్టారు. తర్వాత ఎవరు చంద్రబాబు నాయుడు గారితో పాటు చంద్రబాబు నాయుడుతో పాటు సోషల్ మీడియాలో ఒక పెట్టారని, వీడియోలు పెట్టారని వాళ్ళు అలాంటి అంటే అట్లా కేసులు పెట్టి మొత్తం మీద మీ ల్యాండ్ ఆర్డర్లో చంద్రబాబు నాయుడు గారు ఒక శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు ఎవరి మీద ఎలా కేసులు పెట్టారు, ఈవెన్ మీడియా మీద కూడా ఎలా గొంతు నొక్కడానికి ప్రయత్నించారు. తర్వాత ఇసుక అక్రమంగా దోవడం వల్ల పర్యావరణం దెబ్బతింటుంది అంటే అలా ఏదో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళిన వాళ్ళ మీద కేసులు పెట్టారు, అవి వేధించారు, వాళ్ళ ఇళ్ల మీదకి వేధించారు, వాళ్ళ మీద కేసులు పీడీ ఎస్సీ ఎస్టీ పెట్టారు, పీడీ యాక్ట్ పెట్టారు. సో అలా వేధింపులు ఇప్పుడు జరగవు, ఇష్యూ బేస్డ్గా వెళ్తుంది. ఈ అంశంలో ఇష్యూ ఉంటే అనే దాన్ని బట్టి ఆ ఇష్యూ బేస్డ్లో భాగంగానే ముందుగా జోగి రమేష్ గారికి మాజీ మంత్రి ఆయన జోగి రమేష్ గారి ఒక రకంగా ఆయన పేరు కాకపోయినా ఆయన కుమారుడి పేరు మీద అగ్రిగోల్డ్ బాధితులకి రక్షణ కంటే కూడా మీరు చెప్పినట్టుగానే సర్వే నెంబర్ అంబాపురంలో సర్వే నెంబర్ 88లో ముందుగా కొనుగోలు చేసి 2160 చదరపు గజాలు కొనుగోలు చేసినట్టు చూపించారు. మళ్ళీ వాళ్లే అంటే కుమారుడి పేరు మీద సగం, తర్వాత బాబాయ్ పేరు మీద వెంకటేశ్వరరావు గారి పేరు మీద ఇంకొక సగం మొత్తం మీద 2160 చదరపు గజాలు కొన్నట్టుగా దాంట్లో చూపించి మళ్ళీ అగ్రిగోల్డ్ స్థలానికి దాని సర్వే నెంబర్కి మార్చుకొని ఆయన మళ్ళీ దాన్ని వేరే వాళ్ళకి విక్రయించారు. దీంట్లో స్పష్టంగా ఏసీపీ సౌమ్యలతగా చెప్పారు, ఇందులో విచారణ జరిపి మేము ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని తెలిసిన తర్వాతనే మేము కేసు మనకి ఇతనికి కస్టడీ తీసుకొని విచారించి కస్టడీ తీసుకున్నామని చెప్పి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టు 23 వరకు రిమాండ్ విధించింది. ఈలోపు మళ్ళీ కస్టడీకి ఏసీబీ కోరే అవకాశం ఉంది, దానివల్ల కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. దాంట్లోనే జోగి రమేష్ గారు అంటే తండ్రికి తెలియకుండా కుమారుడు ఇదంతా చేశారంటే ఎవరు కూడా ఇది నమ్మరు కాబట్టి ఎట్లయినా రేపు మరి జోగి రమేష్ గారికి పాత్ర ఉందా లేదా నిర్ధారణ చేసుకున్న తర్వాత అంటే మరి రాజకీయ కక్ష సాధింపు కాదనే విషయం స్పష్టం చేయడం కోసమే. అందుకని తదుపరి విచారణలు ఇప్పటి వరకు 900 మంది మొత్తం మీద ఏ1 ఏ2 ఏ9 వరకు గుర్తించారు, మిగతా వాళ్ళు కూడా ఆ గుర్తింపు అనేది జరుగుతుంది. ఇక రెండే అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి సంబంధించిన కేసులో సంబంధించి ఏంటంటే హైకోర్టులో నేను విచారణ జరిగితే ఏంటంటే 23కి విచారణ వాయిదా పడింది. ఆ సందర్భంలోనే ఉభయ పక్షాలు అంటే
అటు జోగి రమేష్ గారు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి ఆయన తరఫు న్యాయవాది, ఇటు ప్రభుత్వ తరఫు న్యాయవాది కూడా మనకి ఇద్దరు కూడా ఏంటంటే 23 వాయిదాకి అంగీకరించారు. అప్పటి వరకు మాత్రం బలవంతపు చర్యలు వద్దని కోర్టు చెప్పింది కాబట్టి సో దాని మీద తదుపరి అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి సంబంధించిన కేసు విచారణ అనేది 23 తర్వాత దాన్ని అది ముందుకు తీసుకొచ్చేవచ్చు. అదేవిధంగా మీకు తెలుసు గణవర్ధన్ ఇప్పుడు వల్లభరేని వంశీ గారు ఇప్పుడు ఆయన కూడా ఆంధ్ర హైకోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్ కోసం ఆయన ప్రతిస్తూ వస్తున్నారు. కాబట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అనేది యాంటిసిపేటరీ బెయిల్ కోసం మీకు తెలుసు దీనికంటే ముందుగా మనకు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు వివిధ అంశాల్లో వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ కోసం అదేవిధంగా తన భద్రత గురించి మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తలుపు తట్టడం అనేది మనం చూసాము. అంటే వన్ బై వన్ ఎవరైతే ఈ కేసులు ఒక చేస్తున్నారో అందుకని ఎక్కడ కూడా ఇది కాకుండా రాజకీయ కక్ష అనే విషయాన్ని కాకుండా అన్ని అంశాలకు క్షుణ్ణంగా ఇందులో పాత్ర ఉందని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే ముందుకెళ్లాలనే దాంతో ఒక్కొక్క అడిగి ముందుకేస్తున్న నేపథ్యంలోనే వీళ్ళందరూ కూడా మొత్తం మీద హైకోర్టుకి ఎవరైతే దీంట్లో ఉన్నారో గతంలో మరి అదిగా అత్యుత్సాహం ప్రదర్శించి వ్యవహరించారో వాళ్ళందరూ కూడా వెళ్ళి కోర్టుకు వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సీతారామస్ గారు, సురేష్ గారు, ఏదైతే ఈ యొక్క అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో కొనుగోలు అమ్మకాల్లో కూడా ఏదైతే జోగి రమేష్ తాలూకా కానీ ఈ చెక్స్ ఇష్యూ ఇచ్చిన విషయంలో కూడా ఫేక్ చెక్స్ ఇచ్చారంటండి సురేష్ గారు. వీళ్ళు అమ్మకాలు కొనుగోలు అప్పుడు కూడా ఈ చెక్స్ ఏదో వీళ్ళు అందులో బ్యాంక్స్లో వేసుకుంటే అది ఫేక్ చెక్స్ అని కూడా బయటకు వచ్చిందంట. ఇది కొత్త విషయం ఈ రోజున వెలుగులోకి వచ్చింది సురేష్ గారు. సీతారామస్ గారు మీరు చెప్పింది 100% కరెక్ట్ అయి ఉంటుంది. ఎందుకంటే 88లో సర్వే నెంబర్లో ముందు రిజిస్టర్ చేయించుకున్నారు కాదు అని 87కి మార్చుకున్నారు. అంటే ఇప్పుడు 88లో ఉన్న ల్యాండ్ ఎడిపోవాలి అంటే నిజంగా 88లో కొనుగోలు చేస్తే 88లో ల్యాండ్ ఉండాలి కదండి వీళ్ళ పేరు మీద. అంటే ఆ ల్యాండ్ వీళ్ళ పేరు మీద లేదు, మేము పొరపాటున చేయించుకున్నాం అన్నారంటే ఇక్కడ 88లో కొన్నది అనేది ఫేక్. దాన్ని మళ్ళీ 87కి మార్చుకోవడం అనేది దానికి అర్థం చేస్తుంది. ఇప్పుడు 88లో ఎవరి దగ్గర కొన్నారు కొంటే దానికి సంబంధించి ఉండాలి కదా. నిజంగా వాళ్ళందరికీ ఆ 88 సర్వే నెంబర్లో ఉందా, వాళ్ళు కూడా ఫేకేనా, మరి ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చా ఫేక్ మనకు చెక్స్ ఇచ్చారంటే ఆ కడు కూడా ఫేకేనే అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అందుకే 88లో అసలు వీళ్ళు ల్యాండ్ కొన్నట్లుగా ఇప్పుడు ఇంతవరకు ఏసీబీ కూడా ముందు కొన్నట్టు చూపించారు, పలానా ఎక్స్ నుంచి కొన్నామని చూపించారు, తర్వాత సర్వే నెంబర్ మార్చుకున్నారు. అంతేగాని 88లో వీళ్ళ పేరు మీద ఇంకా ఆ 2160 చదరపు గజాలు ఉందంటే కొద్దిగా స్థలం కాదు కదా, 5-10 గజాలు కాదు, 2160 చదరపు గజాలు అక్కడ వాళ్ళు చూపించట్లేదు, క్లెయిమ్ చేయట్లేదు, అమ్మను కూడా అమ్మలేదు. అంటే ఇవన్నీ కూడా ఫేక్ అని మనం దీన్ని భావించాల్సి ఉంది. అందుకని ఏసీబీ విచారణలో ఆ విషయం కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.